కొన్నేళ్లుగా మీ పిల్లలు మీతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటండి? ఎంతకాలంగా అసలు మాట్లాడలేదు? మా అబ్బాయి మాట్లాడుతున్నాడు సార్. 12 సంవత్సరాలు. ఇలాగా ఎన్ని సంవత్సరాలైంది పాప మాట్లాడి? పాప మాట్లాడి 6 సంవత్సరాలైందండి. 6 సంవత్సరాలు. ఆయన ఎక్కడికో వెళ్ళారు. ఎన్ని రోజులకు దొరికారు ఆయన? ఆయన చనిపోయేంత వరకు ఎక్కడ ఉన్నారు అన్న తెలియలేదండి. మా అమ్మాయి అయితే అసలు మా వారి కజిన్ మేనమా ఉన్నాడు, ఆయన ద్వారా ట్రై చేస్తే మాకు వాళ్ళకి సంబంధం లేదు, మా అమ్మ ఏనాడో చచ్చిపోయింది, ఆవిడ చచ్చిపోయినా నాకు చెప్పక్కర్లేదు, అత్తయ్యానికి ఎందుకు మేము మేము చూసుకున్నాం. తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ నాన్నగారి మేనమామ మాకు వాళ్ళకి సంబంధం లేదండి, మా అమ్మ ఏనాడు చచ్చిపోయింది, ఒకవేళ చచ్చిపోయింది నాకు చెప్పు. ఇంతవరకు ఆవిడని అసలు చేరదీయకపోగా ఈ వయసులో ఆరోగ్య సమస్యలతో ఆవిడ ఒంటరైపోయిందన్న మాట వాస్తవం కాదా? నేను చంపడం ఏమిటమ్మా? ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆయన నాకు చెప్పకుండా, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తే నేను మంచిదన్నా, నీ కూతుర్ని మెడిసిన్ చేయిస్తే నేను మంచిదన్నా, నీ మొగుడికి స్కూటర్ కొనిస్తే నేను మంచిదన్నా, బైక్ లేకపోతే చెడ్డదాన్ని, తల్లిని కాదు చచ్చిపోయాను ఇంతేనా నీ దృష్టిలో? ఏ ప్రాపర్టీ ఉంది? ఆస్తులు ఏమున్నాయమ్మా నా దగ్గర? నవ మాసాలు మోసి మీ భూమి మీదకి తీసుకొచ్చిన మీ తల్లి మీ వెంటపడి మెసేజ్లు పెట్టాలా? ఏం మాట్లాడతారమ్మా మీరు? మీకు తెలుసు కదా తను ఒంటరిగా ఉంటుందని. ఓకే అరుణ గారు, మీతో మాటలు ఇంకా లేవు మాకు, దయచేసి ఇంకా మా ఫోన్ పెట్టేస్తున్నాం, మాకు మీకు ఫోన్ చేసినందుకు మేము బాధపడుతున్నాం. నమస్తే, మరొక ఎపిసోడ్ మండే గుండెలు కార్యక్రమం మీకోసం సిద్ధంగా ఉంది. అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు పూర్తిగా కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో ఎన్నో సంవత్సరాలుగా తనతో మాట్లాడని, తనని చూడని, పిల్లల్ని చూడాలని చెప్పి వారితో మాట్లాడాలని పరితపిస్తున్న ఒక తల్లి మనసేమిటో ఇవాళ తెలుసుకోబోతున్నాం. వారికి వచ్చిన కష్టం గురించి మాకు ఈమెయిల్ చేశారు. నిజంగా ఇది వాస్తవంగా ఇలా జరుగుతుందా? ఒక తల్లిని పిల్లలు దూరం చేసుకుని అంతకాలం పాటు మాట్లాడకుండా ఫోన్లు కూడా ఎత్తకుండా ఉంటారా అని నమ్మలేని పరిస్థితికి మేము వెళ్ళిపోయాం. కానీ లలిత గారితో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఎన్ని పరిణామాలు ఆవిడ జీవితంలో జరిగిపోయాయని చెప్పి. మరి దీనికి పరిష్కారం ఏంటి? నా పిల్లలు నాతో మాట్లాడాలి అని కోరుకుంటూ ఉంటే మనం ప్రయత్నం చేయొచ్చా అని వారిని ఇవాళ కార్యక్రమానికి ఆహ్వానించాం. మామూలుగా ఫోన్లో మనకి ఈమెయిల్ చేసిన వారు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇవాళ ప్రత్యక్షంగా లలిత గారు ఐ డ్రీమ్ స్టూడియోస్కి వచ్చారు, వారితో మాట్లాడదాం. అలాగే యాజ్ ఆల్వేస్ మన లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ ఎక్స్పర్ట్ విజయ బంగారు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. విజయ్ గారు మీకు స్వాగతం, నమస్కారం అండి. లలిత గారిని ఒకసారి పరిచయం చేసుకుందాం. లలిత గారు నమస్కారం అండి. మీ ఈమెయిల్ చదివామండి, మా మనసులన్నీ కూడా పూర్తిగా కదిలిపోయాయి, మండిపోయాయి గుండెలు మావి. కొన్నేళ్లుగా మీ పిల్లలు మీతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటండి? ఎంతకాలంగా అసలు మాట్లాడలేదు? మా అబ్బాయి మాట్లాడుకున్నాను సార్. 12 సంవత్సరాలు. బాబా ఎక్కడ ఉంటాడు? లండన్ లో ఉంటాడు. ఎంతమంది మీ పిల్లలు? పాప కూడా? ఒక పాప, ఒక బాబు అండి. పాప ఎక్కడ ఉంటారు? పాప విజయవాడ. ఇద్దరు మాట్లాడరు? బాబు మాట్లాడరు, పాప మాట్లాడరు? చాలా వినడానికి చాలా విడ్డూరంగా ఉందండి. బాబు పాప అంటే మీరు ఫోన్ చేసే ప్రయత్నం చేశారా వాళ్ళకి ఎప్పుడైనా? ఎప్పుడు చేస్తానమ్మా. అసలు అంటే వాయిస్ కూడా వినరా? మాట్లాడరంటే అసలు బొత్తిగా మాట్లాడరు? ఫోన్ కట్ చేస్తారమ్మా. కట్ చేస్తారు. ఇలాగ ఎన్ని సంవత్సరాలు అయింది పాప మాట్లాడి? పాప మాట్లాడి 6 సంవత్సరాలు అయిందండి. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. ఈ మధ్య వరదలు వచ్చాయి విజయవాడకి అని చెప్పేసి అని, ఎట్లా ఉన్నారో ఏమిటో అని ఆపుకోలేక ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేశారు, నో రెస్పాన్స్. మంచి కుటుంబం నుంచి చక్కటి బంధాలు ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నారు. మీ పిల్లలు ఇంత దూరం పెట్టడానికి కారణం ఏంటండి? ఏం జరిగింది? ఏం జరిగింది అంటే నాకు స్పెసిఫిక్గా ఏం తెలియదండి. నా పరిధిలో, నా శక్తికి మించి వాళ్ళకి కావాల్సిన చదువు చెప్పించాను. ఏం చదివించారు? బాబు బీటెక్ అండి, కంప్యూటర్ ఇంజనీర్.
పాప ఎంఏ చేసిందండి. మీ వారు ఏం చేస్తూ ఉండేవారండి? మా వారు టైపిస్ట్ చేశారు. ఇద్దరు కలిసి మీకున్న దాంట్లో పిల్లల్ని చక్కగా చదివించి పెళ్లి చేసి పంపించారు. తర్వాత మరి ఏమైంది? మరి మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం వాళ్ళ అత్తమామల ఇన్ఫ్లుయెన్స్ బాగా అతని మీద పడిందండి. ఓహో, మీ అమ్మాయికా మీ అబ్బాయికా? అబ్బాయికి అండి. అబ్బాయికి వాళ్ళ అత్తమామల ఇన్ఫ్లుయెన్స్ పడింది అంటారు. అంటే అది ఏ విధంగా? ఇప్పుడు మ్యారేజ్ అయితే మీరు చేసినప్పుడు మీరు ఉన్నారు. మ్యారేజ్ కూడా మా చేతి మీదుగా జరగలేదు. ఓహో, ఎక్కడ జరిగిందండి పెళ్ళి? ఎక్కడ జరిగింది పెళ్లి? యాదగిరిగుట్టలో చేసుకున్నా. ఇక్కడే? ఇక్కడే జరిగింది. అయితే మరి మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అలాగే ఉండేవారా పిల్లలు మీతోటి? లేదండి, మా అబ్బాయి చాలా ప్రేమగా ఉండేవారు. చాలా ప్రేమగా ఉండేవారు. మీరు గృహిణిగానే ఉన్నారండి లైఫ్ లాంగ్? ఎలాగా మీరు చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు? నా మ్యారేజ్ 10th క్లాస్ డిస్కంటిన్యూ అయిన తర్వాత అయిందండి. నేను 10th అవ్వలేదు. మరి అడ్వకేట్ లా చదివానని చెప్పారు? 10th క్లాస్ ప్రైవేట్గా చదివానండి. డిగ్రీ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ కరస్పాండెన్స్ కోర్స్ చేశాను. చేశారు. ఈ పరిస్థితుల్లో మరి అంటే కనీసం దూరం పెట్టడం వేరు, మీ గొంతు కూడా వినడానికి ఇష్టపడని ఆ ద్వేషపూరితమైన వాతావరణం ఎందుకు వచ్చింది? ఏం జరిగింది అప్పుడు? మాట్లాడడానికి ఆయన ట్రై చేశారండి అప్పుడప్పుడు? ఎప్పుడైనా ఫోన్ మాట్లాడకపోతే? నేను చాలాసార్లు ట్రై చేశానండి. ఆఖరికి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మెసేజ్ పెట్టారు, చనిపోయాడు. ఇట్లాగా కార్యక్రమాలన్నీ మా ఫ్రెండ్స్, మా నైబర్స్, మా రిలేటివ్స్ ద్వారా చేశామని. అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినట్టు మీకు తెలియదా? తెలియదు. మీ దగ్గర ఉండగా చనిపోలేదు ఆయన? లేదండి. మీకు తెలియకుండా మీ వారు ఇంట్లో చెడిపోయారా? అవునమ్మా, నేను బయట పని మీదకి వెళ్ళాను. నేను ఇంటికి వచ్చేప్పటికీ తాళం వేసింది. తాళం తీసి చూసేప్పటికి ఆయన బట్టలు, ఆయనకి సంబంధించి. అంటే అలా జరగడానికి ఏమన్నా ముందే ఆయన గొడవ పడ్డారా? ఏమన్నా ఘర్షణ జరిగిందా? ఆశ్చర్యంగా ఉంది. అదే కదా చిన్న విషయానికి. ముందు రోజు ఏదో చిన్న మనీ గురించి కొంచెం చిన్న మాట మాట అనుకుంటున్నాను. ఆయన వెళ్ళిపోయారు అనిపించిందా? వెళ్ళారు ఎక్కడికో వస్తారు అనిపించిందా? ముందు నేను చూశానమ్మా, కాసేపు వెయిట్ చేశాను, ఫోన్ చేశాను. ముందర ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అట్లా 4-5 సార్లు చేస్తే కనెక్ట్ అవ్వలేదు. అంటే మీరు ఇంట్లో చూసారా ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ? ఫోన్ చేసిన తర్వాత ఆయన సంబంధించిన ఒక బ్యాగ్లో పెట్టుకున్నారు. అవన్నీ ఉన్నాయా లేదా అని చూస్తే అవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. బాగా కంగారు పడి ఉంటారు. అర్ధరాత్రి అయినా కూడా చుట్టాలందరికీ, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. మాట్లాడి ఫోన్ చేశారా? ఫోన్ చేశాను. అప్పుడు ఫోన్ పికప్ చేశారా వాళ్ళు? లేదు, అప్పుడు చేయలేదు. సో మరి ఎక్కడికి వెళ్ళారనుకున్నారు? ఎలా మీరు ఎలా సమాధాన పడ్డారు? ఆయన ఎక్కడికో వెళ్ళారు. ఎన్ని రోజులకు దొరికారు ఆయన? ఆయన చనిపోయేంత వరకు ఎక్కడున్నారు అన్న తెలియలేదండి. బాబోయ్, ఏంటండి అసలు చనిపోయేదాకా మీకు తెలియలేదు ఎక్కడున్నది? తెలియదండి. నేను ఆన్లైన్లో ఓల్డేజ్ హోమ్లు అన్నీ సెర్చ్ చేసి వాళ్ళకి ఫోన్లు చేస్తే, మేము ఎవరిని చేర్చుకోమమ్మా ఈ టైంలోనూ ఎవరి రికమెండేషన్ లేకుండా. అప్పుడు కరోనాలో ఎప్పుడు ఎవరిని ఈయన జాయిన్ అయిన హోమ్ కూడా నేను ఫోన్ చేశానండి. తను వాళ్ళు లేరని చెప్పారు. అసలు మేము ఎవరిని చేర్చుకోవాలి? పిల్లలకి ఎవరు ఇన్ఫార్మ్ చేశారండి ఈయన చనిపోయినట్టుగా? అప్పుడన్నా వచ్చేదా మీ అబ్బాయి వచ్చాడు? మా అబ్బాయి రావటం కాదండి, మా అబ్బాయి ఆధ్వర్యంలోనే వెళ్ళిపోయారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి ఆయన ఉన్న ఏరియా రామంతపూర్ ఏరియా, నియర్లీ 16-20 కిలోమీటర్స్ ఉంటుంది. ఆయనకి యాక్సిడెంట్ అయ్యే కాలు స్టిక్తోనే నడుస్తారు, స్టిక్ లేకుండా నడవలేదు. ఎవరు ఎవరో పర్యవేక్షించి తీసుకెళ్ళారు. నా అనుమానం ఏమిటయ్యా అంటే, మా అబ్బాయితో మాట్లాడితే మా అబ్బాయి వాళ్ళ మామగారి చెప్పి ఆయన ద్వారా తీసుకెళ్లారు అని నా అనుమానం. తర్వాత వాకప్ చేశారండి ఎలా? ఎలా ఏమన్నా అంటే మీకు తెలిసిందా వాళ్ళ ద్వారా వెళ్ళారు అన్నట్టుగా ఏమన్నా? గెస్ట్ చేయడానికి అంతే కదండి, ఎవరు లేరు కాబట్టి ఇంకా వాళ్ళే తీసుకు. ఆ తర్వాత ఏం జరిగింది? అంతకుముందే మా అబ్బాయి లండన్ నుంచి వచ్చినప్పుడు నేను మియాపూర్లో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నానమ్మా, అది అమ్మేసేయమన్నాడండి. అమ్మేసేయమని చెప్పారు? మీరు కొనుక్కున్నారంటే మీరు? నేను జాబ్ చేశానమ్మా కొన్ని రోజులు. మీ సొంత విఆర్ఎస్ పెట్టేశాను, ఆ విఆర్ఎస్ డబ్బులతో కొనుక్కు. సో అయితే మరి అలా మీ ఫ్లాట్ అమ్మమని చెప్పారు మియాపూర్లో, మీరు అమ్మని చెప్పారా? అమ్ముతాను, అది అమ్మిన తర్వాత నేను ఎక్కడ ఉండాలి అని అడిగానండి. అది కూడా పాయింటే కదా మరి. అంటే నాతో పాటు లండన్ తీసుకెళ్ళిపోతా అన్నాడు. ఎన్ని రోజులు ఉండొచ్చు నీ దగ్గర, నువ్వు అక్కడ ఉన్నంతకాలం మేము ఉండొచ్చా అని అడిగాను. ఓన్లీ 6 మంత్స్ అన్నాడు. ఎక్కడ ఉండాలి, ఇట్లా బతకాలి. సొంత తల్లిని ఇంత దూరం పెట్టడం ఎప్పుడు ఎక్కడ కనీ విని ఎరగని విషయం లలిత గారు. నేను నా పిల్లలతో ఒకటే చెప్పేదానండి, మా అమ్మాయితో ఒకటే చెప్పు, అతనికి అతని తల్లిదండ్రి ఎట్లాగో నీకు నీ తల్లిదండ్రి ఎట్లాగో, కాబట్టి నువ్వు వీళ్ళని వదులుకోవద్దు, వాళ్ళని వదులుకోవద్దు.
లలిత గారు ఒక చాలా పెద్ద కీలకమైన మార్పు మీ లైఫ్లో వచ్చింది ఆ తర్వాత దాని గురించి కూడా మీరు ఈమెయిల్లో రాశారు అదేమిటంటే మీ మొదటి భర్త మరణించిన తర్వాత మీరు పిల్లలకి దగ్గర అవుదామని అనుకున్నారు కానీ కుదరలేదది మా అమ్మాయి అయితే అసలు మా వారి కజిన్ మేనమామ ఉన్నాడు ఆయన ద్వారా ట్రై చేస్తే మాకు వాళ్ళకి సంబంధం లేదు మా అమ్మ ఏనాడో చచ్చిపోయింది ఒకవేళ చచ్చిపోయింది నాకు చెప్పు సరే మీ అబ్బాయి అయితే మీరు ఫ్లాట్ అని అమ్మమన్నారు మీరు అమ్మ లేదు సరే గొడవ వచ్చింది అమ్మాయితో ఎందుకు అంత ద్వేషం అమ్మాయితో అంటేనండి 2018లో వాళ్ళ అమ్మాయిని మెడిసిన్ చేయించాలి నువ్వే చేయించాలి మీరు చదివించాలా నేను చదివించాలని మీరు చదివించాలని ఏ బేసిస్ మీద అన్నారు ఇదే ఫ్లాట్ చూసా అదే ఫ్లాట్ అంతేనండి తర్వాత ఏమైనా లేదు కాదు ఎట్లాగైనా సరే నువ్వు నా కూతుర్ని మెడిసిన్ చేయించాల్సిందే నాకు తెలియదండి నేను నా హైదరాబాద్లో సీట్ వస్తే జాయిన్ చేయి మోరల్ సపోర్ట్ ఇస్తాను నేను నా ఇంట్లో పెట్టుకుంటాను నాతో పాటే చూసుకుంటాను అంతకంటే ఇంకేం ఫైనాన్షియల్గా మాత్రం నేనేం చేయలేను అని చెప్పేసి అంటే ఇవ్వకూడదనే ఉద్దేశం ఇవ్వకూడదని లేదండి ఇప్పుడు మీరు మీరు అన్నట్టుగానే పిల్లలతో అనుబంధాలు లేవు మీరు ఒంటరిగా మరి ఎలా ఉంటున్నారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు మీరు చెప్పిన దాని ప్రకారం 10-16 సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదు మరి ఒంటరిగా ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారా ఎక్కడ ఉంటున్నారు ఇక్కడ హైదరాబాద్లోనే ఒంటరిగానే ఉంటున్నారు ఇక్కడ మీరు లేదమ్మా నేను నా పిల్లలు నన్ను కాదు అనుకోవటం ఈయన ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఆ సందర్భంలో నేను 2-3 సార్లు నా కొడుకు ఫోన్ చేశాను నా ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు హార్ట్ పేషెంట్ని మనిషి తోడు కంపల్సరీ ఉండాలి మరి ఆయన ఎక్కడున్నారు అన్నది నాకు తెలియలేదు ఎంత ప్రయత్నించినాను నేను నీ దగ్గరకు వచ్చేస్తాను అని చెప్పేసి అన్నానండి అసలు సమాధానం లేదండి సమాధానం లేదంటే మరి నాకు సంబంధం లేదన్నాడు అసలు ఏమీ సమాధానం చెప్పలేదా ఏమీ సమాధానం అసలు ఆ ఫోన్ కూడా మా కొడుకు లిఫ్ట్ చేయలేదండి నా కోడలే ఫోన్ లిఫ్ట్ చేసింది తర్వాత ఏమైంది మళ్ళీ 2-3 సార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్ ఏమా ఏమిటి అని అంటే మీ అబ్బాయి బిజీగా ఉన్నారు అత్తయ్య మాట్లాడడం కుదరలేదు అని అంటే డైరెక్ట్గా మీరు మీకు ఒంట్లో బాగాలేదనే విషయము నేను అక్కడికి వస్తానే విషయము ఇప్పటిదాకా అంటే మీ అబ్బాయితో డైరెక్ట్గా మీరు చెప్పలేదు డైరెక్ట్గా నేను చెప్పలేదండి కోడలే నా ఫైలు మొత్తం రిపోర్ట్స్ అవన్నీ పంపించమని పంపించాను మరి చూశాడా లేదా అన్నది మరి భగవంతుడే తెలియాలి నాకైతే తెలీదు వాళ్ళ నుంచి మాత్రం ఉలుకు పలుకు ఏమీ లేదండి అప్పుడు ఏం ఆలోచించారు మీ తదుపరి జీవితం ఏమిటి ఆలోచించడానికి ఏముందమ్మా ఆ టైంలో నేను ఈ బీపీ షుగర్ డౌన్ అయిపోయి ఫెయింట్ అయి పడిపోయేదన్నమ్మా 2 గంటలు తెలివి ఉండేది కాదు అంటే ఈ టెన్షన్స్ వల్ల తెలివి ఉండేది కాదు అసలు 2 గంటలకు ఎప్పుడో గాలి తగిలి ఆ చెమట పట్టి ఆ గాలికి చల్లదనే ఉండేవాళ్ళు ఒక్కదాన్నే ఉండేదాన్ని తలుపులన్నీ బార్లు తీసి అంత బాధాకరం అంటే అసలు ఆ టైంలోనే మీ తమ్ముడు గారు ఎవరో ఉంటారు కదా వాళ్ళ సపోర్ట్ ఏమన్నా మీరు ఎందుకంటే మీకు ఒంట్లో బాగాలేనప్పుడు ఎవరినో ఒకరిని ఆ టైంలో నేను అన్నాను ఎక్కడో ఎందుకు నాతో పాటు వచ్చి ఉండేసేయి ఇల్లు ఖాళీ చేయమంటున్నారు కదా అంటే లేదు మాకు ప్రైవసీ కావాలన్నారు ఎవరన్నారు మా తమ్ముడు వాళ్ళు వాళ్ళకి ప్రైవసీ కావాలని వాళ్ళు వీళ్ళు మాట్లాడక్కర్లేదని వీళ్ళు ఆ విజయవాడలో మీ మెడిసిన్ చదివించలేదని అలిగి ఆవిడే సో మొత్తానికి అందరు దూరం అందరూ దూరం పెట్టేశారు ఇవ్వండి నేను ఎందుకో షాదీ డాక్టర్ అంటే ఏంటో చూద్దామని చెప్పి జస్ట్ పేరు రాసి పర్టికులర్స్ రాశాను ఆటోమేటిక్గా రిజిస్టర్ అయింది అంటే మీకు ఆ ఉద్దేశం వచ్చిన ఆలోచన అనుకోకుండా వచ్చిందమ్మా ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక్క క్షణం ఈ ఘట్టం దగ్గర రాగాలి లలిత గారు విజయ్ గారు అసలు అంటే మామూలుగా అందరూ భయపడి సమాజం ఏమంటుంది ఎలాంటి మాటలు అంటుంది అని అనుకున్న టైంలో చాలా ధైర్యంతో ధైర్యమేనండి ఆవిడ ధైర్యం ఇంకొకటి అంటే అన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నా ఇంట్లో పరిస్థితులు బాగలేకున్నా ఆవిడ చదువు 10th క్లాస్ చదివింది అదే కంటిన్యూ చేసి పగలంతా ఇల్లు చూసుకొని పిల్లల్ని చూసుకొని తను అడ్వకేట్ చేశారు అంటే మనం తన ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఫస్ట్ మీ విల్ పవర్ అండి కాదండి ఇంకోటి మనిషికి కావాల్సింది ఒక ఇల్లు లేకపోతే ఒక ఉద్యోగం కొంత రాబడి ఉంటే కాదు కాదు మనిషికి కావాల్సింది మనసు మనసుని మనిషిని చూసుకునే ఒక వ్యక్తి ఒక తోడు వ్యక్తి లేకపోయినా కనీసం ఫోన్ చేసి అమ్మ ఎట్లా ఉన్నావు అని అంటే ఆ ఒక్క మాటతోటి నెల్లాళ్ళు బతికేసేయచ్చు సో షాది.com లో రిజిస్ట్రేషన్ చేశారు తర్వాత ఏం జరిగింది లలిత గారు
ఇట్లా కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయండి. అయితే ఈయన ప్రొఫైలు కొంచెం బెటర్ అనిపించింది. ఒక ప్రొఫైల్ మీకు చాలా నచ్చింది, బెటర్ అనిపించింది. అంటే బెటర్ అంటే ఏ విధంగా మీకు బెటర్ అనుకున్నారు? అతను ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు, ఇట్లా నా వైఫ్ ఇట్లా చనిపోయింది, నా ఫ్యామిలీ మెంబర్స్ ఇది, నా ప్రాపర్టీస్ ఇవి ఇది అని చెప్పి అతను అన్ని వివరాలు ఓపెన్ గా చెప్పాడండి. మేమిద్దరం చేసుకుందాం అనుకున్న తర్వాత మా అబ్బాయికి ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే నా కోడలే లిఫ్ట్ చేసింది, అమ్మా నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నీకు తెలుసు నా రికార్డు అదంతా పంపించాను, అక్కడికి వస్తానంటే ఏమీ చెప్పలేదు, నేను ఇట్లా సెకండ్ మ్యారేజ్ చేసుకుందామనే ఆలోచనతో ఉన్నాను, మరి మీ అభిప్రాయం చెప్పండి అని అన్న. వాడికి చెప్పు ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పేసి, మరి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అమ్మా అంటే, మా కోడలు మీరెక్కడున్నా సుఖంగా ఉంటే చాలు, సంతోషంగా ఉంటే చాలు అన్నదే. కానీ అత్తయ్య నీకెందుకు మేమున్నావు, మేము చూసుకుంటాం ఒక్క. ఈయన వచ్చారు మ్యారేజ్కి ముందరు, ఒక రెండు రోజుల ముందరు వచ్చారు పుణే నుంచి. ఆయన కూడా ఫోన్ చేశారు, నన్నే ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేస్తే, అమ్మా మీ ఆయనకు ఫోన్ ఇవ్వంటే ఆయన లేరు అంకుల్ బిజీగా ఉన్నారు అని అంది. మరి మీ అత్తయ్య ఆరోగ్య పరిస్థితి తెలుసు కదమ్మా, నేనైతే పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఆవిడ ప్రొఫైల్ అది నాకు నచ్చింది, మీరు కనుక ఆవిడని చూసుకుంటాను అంటే నేను వెళ్ళిపోతాను, లేదు అంటే మీ అత్తయ్యని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానమ్మా అని చెప్పేసి. చాలా గొప్ప మనిషి ఆయన. అంటే ఆవిడ ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉంటే చాలండి మాకు అని ఆవిడ ఆయనతో కూడా అదే చెప్పారు. ఆయనతో కూడా అదే మాట. ఎంత దారుణం అండి, అసలు ఎంత కక్ష పెంచుకుంటారా తల్లి మీద, కన్న తల్లి మీద. దాంతో చేసుకున్నారు. ఎక్కడ జరిగింది తల్లి పెళ్లి మీద? పేరం కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళని. పాపకు చెప్పారమ్మా? పాపకు చెప్పే మాటలే లేవు కదా. లేవు కదా, ఇక చెప్పలేదు. తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ నాన్నగారి మేనమామ, మాకు వాళ్ళకి సంబంధం లేదండి, మా అమ్మ ఏనాడు చచ్చిపోయింది. అయ్యో ఒకవేళ చచ్చిపోయింది నాకు చెప్ప. మేమే ఉద్యోగం లేకుండా నాన్న వస్తు పడుతున్నాము, నేను పెట్టమని అడగలేదమ్మా ఎవరిని. డబ్బులు ఇవ్వని కాదు కదా అడిగింది, కాస్త పలకరి. ఆదరణ అమ్మా ఎట్లా ఉన్నావు, ఆదరణ కూడా నాకు ఇవ్వలేదు. అది ఉంటే అసలు నేను సెకండ్ మ్యారేజ్ థాటే ఉండేది కాదమ్మా నాకు. ఒకటండి, అంటే ఉన్నా లేకపోయినా ఈవిడ జీవితం పై ఆవిడకి హక్కు ఉంటుంది. అంతే కదా, ఆవిడ తోడు కోరుకోవడం, ఒక తోడు పిల్లలు ఎంత చూసినా ఈ వయసులో తోడే కదండి, తోడే కావాలి. ఇంకోటి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అయితే పిల్లలు కూడా పలకరింపలేదు, ఆరోగ్యం బాగాలేదు. మీ వారు ఎలా ఉంటారండి మీతోటి? మీరు పెళ్లి అయిన తర్వాత హ్యాపీగా ఉన్నారా? సంతోష స్థిరపడ్డారు అన్ని విధాల? బహుశా ఆయన హ్యాపీగా ఉంటారు. ఆయన ఒకటే అంటారు, నీ పిల్లలదీను వెళ్ళిపోయినా ఆయన దురదృష్టం, వాళ్ళ కర్మ నిన్ను వదులుకున్నారు, నువ్వు నా అదృష్టాన్ని, నువ్వు నా లక్ష్మి. విజయ్ గారు ఒకటి చెప్తాను, అంటే మనకి ఏదో ప్రేమ దొరికింది అని సరిపెట్టుకోవడం పాజిటివ్ థింకింగ్ తో ఒక ఎత్తు అయితే మనకి కావాల్సిన చోటు నుంచి మనకు ఆ ప్రేమ ఆదరణ దొరకపోవడం పొట్ట చీల్చుకుని పుట్టిన పిల్లలు సంతోషంగా ఉన్నా, ఇప్పుడు ఆయన అంత బాగా చూసుకున్నా ఆవిడకి ఆ బాధ అనేది, గుండెల్లో ఆ బాధ అనేది ఉంటుందండి, పిల్లలు పలకరింపు లేదే అని. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు వెనక గారు? ఏమి లేదమ్మా, హ్యాపీగా ఉన్నారు కదా ఇప్పుడు. మరి హ్యాపీగానే ఉన్నాను, కాకపోతే నాలాంటి తల్లులు ఏ పిల్లలైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే తల్లిని అమ్మా బాగున్నావా అని ఒక్క మాట పలకరిస్తే అంతకు మించింది ఏం లేదు. లలిత గారు, మీరు ఇంతగా తపన పడుతున్నారు, మీ అమ్మాయికి ఒక్కసారి ప్రయత్నించి చూద్దామా? మీ ఇష్టం అమ్మా, నేను చేసినా తను లిఫ్ట్ చేయదు. మీ తృప్తి చివరి ప్రయత్నం ఎప్పుడు చేశారో తెలియదు, కానీ ఇవాళ ఎందుకో మరి ఇంతవరకు వచ్చింది విషయం కాబట్టి మీరు బయటకు వచ్చి మీ గురించి చెప్తున్నారు. ఒక్కసారి మీ నంబర్ నుంచి డయల్ చేసి చూడండి, నంబర్ ఉంది కదా మీ దగ్గర, ఒక్కసారి డయల్ చేసి చూడండి. స్పీకర్లో పెట్టండి, మనం ఒకసారి మాట్లాడదాం.
నెంబర్ అని తను లిఫ్ట్ చేయనట్టుంది. లిఫ్ట్ చేయలేదు. నీకు అప్పుడే కన్న పేగు పీకుతోంది కదా మా తల్లి బంగారు తల్లి అయ్యుని అని బాధగా. మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. నంబర్ ఒకసారి చెప్పండి నాకు. 7 9 4 ఇదిగోండి. మరి మా నంబర్ నుంచి చేస్తే ఎత్తుతారు లేదో తెలియదు. చేయి చేయండి అమ్మ. ఒకసారి మేము కూడా ట్రై చేస్తాము, ఎత్తుతుందేమో చూద్దాం. ఆనందమే కదమ్మా మీతో లిఫ్ట్ చేస్తే. నేను కూడా తన వాయిస్ వినొచ్చు కదా, అది ఆనందమే కదా. కనీసం కూతురి వాయిస్ వింటే అన్న మీకు బాధపడకండి. చూద్దాం. హలో 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 అరుణ గారు అండి. నమస్తే అండి, నేను ఐ డ్రీమ్ నుంచి ఫోన్ చేస్తానండి. నన్ను గుర్తుపడతారేమో మీరు, నేను స్వప్నని. యాక్చువల్లీ మేము మండే గుండెలు కార్యక్రమం నుంచి ఫోన్ చేస్తున్నామండి. మండే గుండెలు. అమ్మ అరుణ గారు, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి చేశాము. మీ అమ్మగారు లలిత గారు మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. అంటే మీరు చాలా కాలంగా ఆవిడతో మాట్లాడలేదట కదా. ఆవిడ చాలా రోధిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు, వేదన పడిపోతున్నారు. మీరు కన్న కూతురు అయి ఉండి ఆవిడ ఫోన్స్ పికప్ చేయట్లేదు, ఆవిడని పట్టించుకోవట్లేదు, ఆవిడని ఏ విధంగానూ అసలు పలకరించట్లేదు అని చెప్పి చాలా బాధపడిపోతున్నారు అరుణ గారు. అందుకే మేము చొరవ తీసుకుని మీకు ఫోన్ చేస్తున్నాం. దయచేసి మరో విధంగా అనుకోకండి. ఇది ఖచ్చితంగా ఆ తల్లి గుండెని మేము చూడలేక ఫోన్ చేశాం. కొంత చెప్పారు తల్లి, మీ లైఫ్ లో చాలా జరిగాయని అర్థమైంది. అరుణ అరుణ గారు, మీరు మీరు ఒక్కసారి మనసుతో ఆలోచించాలని మా కోరిక. ఒక్కసారి అమ్మతో మాట్లాడండి అమ్మా. అలా కదమ్మా అరుణ, ఒక్కసారి అమ్మ కదా, ఒకసారి ఊరికే అమ్మ ఎలా ఉన్నావని అన్నమ్మా. అంత అంత మాత్రాన అంత కక్ష ఎందుకమ్మా చెప్పమ్మా, అంత కక్ష ఎందుకు? నాకెవరి మీద కక్ష లేదు, నాకెవరితో మాట్లాడే మూడ్ లేదు. ఫస్ట్ ఆమె అయితే అసలు లేదు. ఒక్కసారి అరుణ గారు, ఇక్కడ లలిత గారు, లలిత గారు మీరు మాట్లాడండి. అరుణ చెప్పమ్మా. ఏమ్మా నేనేం చేశానని నాతో మాట్లాడడానికి అంత ఇబ్బంది పడుతున్నావు? ఏం చేశానో చెప్పు ఒకసారి. నేను ఏమైనా తప్పు చేస్తే సరిదిద్దుకుంటాను కదా. అన్న గారు మీ తల్లితో మాట్లాడుతున్నారు, అది దయచేసి మీరు ఇక్కడ అది కూడా టీవీ ముఖంగా మాట్లాడుతున్నారు. అమ్మతో మాట్లాడే పద్ధతి అది కాదు కదమ్మా. ఏం తప్పు చేసిందమ్మా ఆమె చెప్పమ్మా. ఇప్పుడు మీరెవ్వరూ ఆమెను చూసుకోలేదు, తన ఆరోగ్యం సహకరించలేదు, తనకు కూడా ఈ వయసులో ఒక తోడు అనేది కావాలి కదా. ఆ దానికోసమే కదా ఆమె పెళ్లి చేసుకుంది, అంతేనా? మీరే ఉండుంటే అరుణ గారు ఇంతవరకు వచ్చేది కాదు కదా విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ లైఫ్ మీద ఆవిడకి పూర్తి హక్కు స్వేచ్ఛ ఉండాలి. రెండోది మీరు మీ తమ్ముడు, తమ్ముడు అండి అన్నయ్య, మీ తమ్ముడు ఇంతవరకు ఆవిడని అసలు చేరదీయకపోగా ఈ వయసులో ఆరోగ్య సమస్యలతో ఆవిడ ఒంటరైపోయిందన్న మాట వాస్తవం కాదా? అరుణ నీకు చెప్పాలంటే నువ్వు అసలు ఫోనే తీయట్లేదు కదమ్మా. ఏమ్మా ఏం చేసామమ్మా మీ నాన్నగారిని? ఆపరేషన్ చేయించాను, కాళ్ళు బాగు చేయించాను, కళ్ళు ఆపరేషన్ చేయించి కళ్ళు బాగు చేయించాను, భుజానికి సృజన్ షోల్డర్ ఆపరేషను రామ్మా ఒక్కసారి అంటే కనీసం నువ్వు మాట్లాడు కూడా మాట్లాడలేదు. మాతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఫోన్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఫోన్ కట్ చేసావు. ఇంతకన్నా నేనేం చేయాలి చెప్పు. నేను చంపడం ఏమిటమ్మా, ఇంట్లో చెల్లిపోతే ఆయన నాకు చెప్పకుండా కనీసం నీకు చెబుదామని ఫోన్ చేస్తే, ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోతే నేను ఎట్లా కమ్యూనికేట్ చేస్తాను నీకు? నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తే నేను మంచిదన్నా, నీ కూతుర్ని మెడిసిన్ చేయిస్తే నేను మంచిదన్నా, నీ మొగుడికి స్కూటర్ కొనిస్తే నేను మంచిదన్నా, బైక్ లేకపోతే చెడ్డదాన్ని. తల్లిని కాదు, చచ్చిపోయాను, ఇంతేనా నీ దృష్టిలో?
అవును ఇప్పుడు నాకు తల్లివి కాదు నువ్వు మీ ఆయన కొత్త ఆయన అన్నాడు కదా వాళ్ళ పిల్లలకి తల్లివి నువ్వు నాకు కాదు చూడు ఎలా మాట్లాడుతున్నావు చూడండి అసలు నువ్వు కాదు అన్నా నా కడుపుని పుట్టావు గానీ కుప్ప తొట్లోంచి పుట్టలేదు అదొక్కడి గుర్తు పెట్టుకో నువ్వు ఒక తల్లివయ్యావు నీకు ఒక కూతురు ఉంది నువ్వు అట్లా మాట్లాడడం చాలా తప్పు ఏమిటనుకుంటున్నావు నువ్వు తల్లి స్థానంలో ఉండి నీ తల్లిని నువ్వు ఆ మాట అంటున్నావు అంటే నీ చదువు నీ సంస్కారం ఏమైపోయింది నా చదువు నా సంస్కారమే నేర్పిందమ్మా నీతో మాట్లాడొద్దని చిన్నప్పటి నుంచి ఎన్నో మంచి విషయాలు చెప్పావు అందరూ చాలా ఉన్నాయి ఇంతకీ నీకు పెళ్ళైన విషయం తెలుసా వాళ్ళకి ఎవరికి నువ్వు చూడకపోతే నీ తమ్ముడు చూడకపోతే నన్ను ఎవరు చూస్తాడు అనుకున్నావు యోగిష్ఠ మాధవాన్ని నువ్వు అసలు మాట్లాడకుండా ఫోన్ చేస్తే కట్ చేస్తే నీ కంపకి ఎట్లా వస్తాను అనుకున్నావు తెలుగుండి మాట్లాడుతున్నావు అసలు నువ్వు పది సార్లు తల్లి ఫోన్ చేసింది అంటే ఏ కష్టంలో ఉందో అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలని తెలియదా నీకు ఏ ప్రాపర్టీ ఉంది పెడితేనే తల్లినా నేను ఆస్తులు ఏమున్నాయమ్మా నా దగ్గర ఏం లేకపోతే ఎందుకు అడిగినావు అమ్ముకోటానికి కాదమ్మా లైఫ్ సర్టిఫికేట్ తీసుకుంటే మీ నాన్నగారికి సంబంధించిన ఆస్తులు నీకు నీ తమ్ముడికి దక్కుతాయని చెప్పేసి నాకేమక్కర్లేదమ్మా నేను మహా బతుకుంటే 10 ఏళ్ళు బతుకుంటా 5 ఏళ్ళు బతుకుంటా లేదు ఇది మాట్లాడి బయటకు వెళ్ళంగానే ప్రాణం పోతుందేమో నాకు తెలీదు అనకండమ్మా ఇటువంటి పరిస్థితుల్లో నన్ను చూసే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఎవరు చేస్తారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు మీ నాన్నగారు మేనమామ ఫోన్ చేస్తే మా మేనారా చచ్చిపోయింది ఆవిడికి నాకు సంబంధం లేదు ఆయన టీవీ షోలు అవసరం ఆమెకి పోయిన పరువు చుట్టాలలో పోయిన పరువు చాలని మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలకి తెలియాలని టీవీ చెక్కిందా అమ్మా నువ్వు నీ బాధ చూస్తున్నావు మరి తల్లి కూడా అంత బాధపడుతుంది కదమ్మా మానవ సంబంధాలు ఇలా అయిపోతాయని అసలు ఊహించుకోరండి ఎవరు రైట్ అయితే ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజు అరుణ్ గారు చెప్పండి వస్తే కాదన్నంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదమ్మా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా నన్ను కష్ట సుఖాలు నీకు చెప్పుకోవడానికి ఎందుకో అసలు నాకు మనసు విరిగిపోయినా మీరు టోటల్ గా చెప్పాలంటే ఈ వయసులో ఆమెకు అంత ఈగో ఎందుకండి ఒకసారి లిఫ్ట్ చేయలేదు మెసేజ్ చేయాలి లేకపోతే అరుణ గారు మీరు ఏం మాట్లాడుతున్నారండి కన్న తల్లి మీ వెంట పడాలా నవమాసాలు మోసి మీ భూమి మీద తీసుకొచ్చిన మీ తల్లి మీ వెంట పడి మెసేజ్లు పెట్టాలా ఏం మాట్లాడతారమ్మా మీరు నాకు ఒంట్లో బాగాలేదు నన్ను చూసుకోమని మెసేజ్లు పెట్టాలా మీకు తెలుసు కదా తను ఒంటరిగా ఉంటుందని మరి ఆమెను చూసుకోవాల్సింది మీరే కదమ్మా ఆమె ఒంటరిగా ఉండడానికి కారణం ఎవ్వరు కాదు ఆమే కాదు అరుణ గారు మీతో మాటలు ఇంకా లేవు మాకు వి డోంట్ వాంట్ టు టాక్ టు యూ దయచేసి ఇంకా మా ఫోన్ పెట్టేస్తున్నాం మాకు మీకు ఫోన్ చేసినందుకు మేము మేము బాధపడుతున్నాం మీరు చెప్పిన విషయం మాకు నిజంగా అవగతం కాలేదు మీరు ఈమెయిల్ చూసినా కూడా లేదు ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా ఏమిటి అలా ఉంటారా మరి అని ఇప్పుడు అర్థమవుతోంది ఎందువల్ల అంత వాళ్ళు ద్వేషం పెంచుకున్నారు పిల్లలు తెలియదు కానీ ఆవిడ వినే పరిస్థితుల్లో కూడా లేదండి ఏం చెప్తారు విజయ్ గారు లలిత గారికి ఇప్పుడు ఇవాళ ఇవిడికి రెండు వైపులు ఒకవైపు పిల్లలు అస్సలు పలకరించట్లేదు ఇంకా ఎన్నేళ్ళు బతుకుతా నాకు తెలియదు నా పిల్లలు నాకు కాకుండా పోతారు భర్త ఉన్నారు జీవితం బాగానే ఉంది నడిచిపోతుంది కానీ ఈ శోకానికి హీలింగ్ అంటారు చూడండి ఈ శోకానికి ఓదార్పు ఏమిటి అమ్మా నేను ఒకటే చెప్తున్నాను మేడం మీరు ఒకవైపు భగవంతుడు మీకు జీవితంలో ఒక 50% అన్యాయం చేశాడు ఇప్పుడేదో మీ రోజులు బాగుండి ఒక మంచి భర్త దొరికాడు మీ పిల్లలు కాకుండా అతని పిల్లలు మిమ్మల్ని తల్లిగా చూస్తున్నారు కాబట్టి ఇందులోనే మీరు సంతోషాన్ని వెతుకోండి కానీ ఎప్పుడైనా సరే తల్లి దగ్గరికి పిల్లలు తప్పకుండా వస్తారు వాళ్ళే తప్పు తెలుసుకొని మీ దగ్గరికి వస్తారు ఉన్న దాంట్లో మీరు కాస్త సంతోషంగా ఉండండి ఎందుకంటే మీ ఆరోగ్యం పాడైపోతే ముందే మీరు పేషెంట్ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీ అదృష్టం కొద్దీ మీ మీ వారు ఇప్పుడున్న ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు మీరు జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోండి తప్పకుండా మీ పిల్లలు తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వస్తారనే నేనైతే అనుకుంటున్నాను అన్నిటికంటే మించండి పరిస్థితులు ఎలా వచ్చినా కూడా మీరు ఎదురీది పోరాడి
మీకు కావాల్సినట్టుగా మీ లైఫ్ ని నిర్మించుకోవడంలో మీరు ఒక నిజంగా ఒక వీరనారి. ఎందుకంటే చిన్నప్పుడు చదువు పూర్తి కాకుండా పెళ్ళైనా కూడా మీరు చదువుకుని పూర్తి చేశారు, హాయిగా ఉద్యోగం చేశారు, ఇల్లు కట్టారు. మీ భర్త మీ పిల్లల తండ్రి ఉన్నంత కాలం ఆయనతో మీ వరకు మీరు బాగానే ఉన్నారు. ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు ఫస్ట్. తర్వాత అసలు ఇంతటి ఒక కష్టం వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు, కుప్పకూలిపోయి డీలా పడిపోతారు. మీరు అలా కాదు, నా లైఫ్ మై లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ అనే ఒక డెసిషన్తో మీరు వివాహం చేసుకున్నారు చూడండి. అది మాత్రం పిల్లల కోసం ఇంకా పరితపిస్తారు. మీరు బండబారిపోలేదమ్మా లలిత గారు, మీరు ఇంకా కూడా పిల్లల కోసం తప్పించి ఆ తల్లి హృదయం అలాగే ఉంది. అది పదిలంగా ఉంచండి, ఖచ్చితంగా వాళ్ళు వస్తారని మేము నమ్ముతున్నాం. మీరు మొదటి నుంచి ఎంత ధైర్యంతో ఉన్నారు ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ఉండండి, తప్పకుండా పిల్లలు వస్తారు. మీ ఆరోగ్యం చూసుకోండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు కూడా ఎప్పుడైనా వస్తారండి, రాకుండా ఎక్కడ పోతారు చెప్పండి. పిల్లలు మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయిపోయాయని ఎవరైనా నిట్టూర్పుతో అంటూ ఉంటే మనం లైవ్ చూస్తున్నాం, లైవ్ గా చూసాం. కొంతైనా ఇవాళ మీ సమస్య మీరు మాతో చెప్పుకోవడం ద్వారా మేము విని మాకు తెలిసింది ఏదో మీకు చెప్పాము, కొంత ఓదార్పు మీకు ఇచ్చిందని భావిస్తున్నాం. ధైర్యంగా ఉండండి. కాకపోతే నేను కోరుకునేది ఏమిటయ్యా అంటే, ఏ తల్లికైనా పిల్లలు దూరంగా వెళ్ళిపోయినా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా ఒక్కసారి వారానికి ఒక్కసారి అమ్మా బాగున్నావా అన్న ఒక్క పిలుపు వినిపిస్తే ఆ ఎనర్జీతోటి ఆ తల్లి కొంతకాలం హ్యాపీగా ఉంటుంది. ఎవరికైనా సరే, నా పిల్లలని కాదు, నా స్థితిలో ఉన్న ప్రతి తల్లికి, ఎవరైనా సరే ఎక్కడున్నా సరే, మీ ఆస్తులు అక్కర్లేదు, మీ ఆనందాలు అక్కర్లేదు, ఒక్కసారి బాగున్నావా అని చెప్పేసాడు. అదొక్క పిలిపే చాలు తల్లికి, కానీ ఒక్క పిలిపే వాళ్ళకి. ప్రపంచ ప్రళయాలు, ప్రకృతి భీభత్సాలు, భూకంపాలు, యుద్ధాలు, అన్యాయాలు, అధర్మాలతో ఈ సృష్టి వినాశన దిశగా పయనిస్తోందని మనందరం గమనిస్తూనే ఉన్నాం. ఆ మధ్య విజయవాడ నగరం మొత్తాన్ని ఆ కృష్ణమ్మ తనలో కల్పేసుకుంది. ఆ విలయతాండవాలకు, ఈ అనర్థాలకు కారణం ఇలాంటి కన్నతల్లుల కన్నీళ్లే కావచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న కన్న తల్లిదండ్రులకు ఇంతటి గర్భశోకాన్ని మిగిల్చితే ఆ భూదేవి కూడా భరించలేదేమో. మంచి మనసుతో, బాధ్యతతో ఒక్కసారి ఆలోచించండి. మీరు పంచుకున్న విషయాలన్నీ కూడా చాలామందికి హృదయాల్ని కదిలించి తట్టి లేపుతాయండి. మీకు ధన్యవాదాలు లలిత గారి వాళ్ళ కార్యక్రమానికి వచ్చినందుకు. అలాగే విజయ్ గారు నమస్తే. మీరు కూడా చాలా హుందాగా ఎప్పట్లాగే ధైర్యం చెప్తూ కొనసాగించిన తీరు, మీ సలహాలు కూడా ధన్యవాదాలు మీకు. అలాగే మండే గుండెలు కార్యక్రమం ప్రతి వారం, ప్రతి సోమవారం, ప్రతి మండే నైట్ 7 o'clock ఇలాగే కొనసాగుతుంది. దీనికి కారణం, దీని నేపథ్యం ఏంటంటే, మీకోసం మండిపోతున్న మీ గుండెకి ఒక వేదిక కల్పించడం, వీలైతే కాస్తంత ఓదార్పునివ్వడం. మీకేమైనా ఇటువంటి సమస్య ఉంటే ఖచ్చితంగా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి స్క్రీన్పై ఫ్లాష్ అవుతుంది. వచ్చేవారం మళ్ళీ కలుద్దామా? ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.